అల్లాయంచు మహమ్మదీయులు జెహోవాయంచు సత్క్రైస్తువు పుల్లభ్యాచుడటంచు వైష్ణవులు శంభోయంచు శైవు సదా పొలాసంగున గొల్వ నెల్లరను సంపూర్ణాయురారోగ్య సంపదల్లాసంగులను సంగి బ్రోచు పరమాత్ముండొక్కడే ఎంచు భావించుడి పరమాత్ముండు ఒక్కడే ఎంచు పరమాత్ముండు ఒక్కడే ఎంచు భావించుడి ఒక్కడే ఎంచు భావించుడి పరమాత్ముండు ఒక్కడే ఎంచు భావించుడి ఒక్కడే ఎంచు భావించుడి ది ముస్లిమ్స్ డిస్క్రైబ్ హిమ్ బై ది నేమ్ ఆఫ్ అల్లా ది క్రిస్టియన్స్ డిస్క్రైబ్ హిమ్ బై ది నేమ్ ఆఫ్ జెహోవా ది వైష్ణవైట్స్ డిస్క్రైబ్ హిమ్ బై ది నేమ్ పుల్లాబ్జాక్ష The Shaivites describe him by the name Shambho. At all times with pleasure and joy and in ecstasy they pray for God to give them full life, prosperity and bliss. But believe that he who gives you full life, prosperity and bliss is one and only one. God is one and only one. Have this thought in your minds. Pavitratma Sarupulara. భారతదేశము యుగ యుగముల నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రబోధల చేత సర్వ ప్రపంచమునకు కూడాను స్థిర శాంతి సంతోషములను అందించినటువంటి దేశము పవిత్రాత్మ స్వరూపాస్ భారత్ అవర్ కంట్రీ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ గివింగ్ స్పిరిచువల్ ఐడియాస్ అండ్ స్పిరిచువల్ థాట్స్ హ్యాస్ టాట్ హౌ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటి పవిత్రమైనటువంటి ఆశయాన్ని అందించినటువంటిదే హైందవ జాతి ది హిందూ కమ్యూనిటీ ఈజ్ వన్ విచ్ హాస్ గివెన్ ది సేక్రెడ్ సేయింగ్ దట్ ఆల్ పీపుల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ షుడ్ బి ఇన్ బ్లిస్ ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని ప్రభువులు యోగులు పతివ్రతామ తల్లులు అనాది కాలం నుంచి కూడాను దానిని పోషిస్తూ వచ్చినటువంటి వారు దిస్ సేక్రెడ్ ఐడియల్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్ బై కింగ్స్ ఆల్ ఓవర్ బై యోగీస్ ఆల్ ఓవర్ అండ్ బై గ్రేట్ విమెన్ దిస్ ఐడియల్ హ్యాడ్ బిన్ ప్రొటెక్టెడ్ దేశకాల పరిస్థితుల ప్రభావమునకు లోగని వైదిక విధులను ప్రార్థములుగా తీసుకుని విపరీత అర్థములు కల్పించి వేదములందున్నటువంటి యొక్క దేవతలను పవిత్రమైనటువంటి మంత్రములకు వేరు అర్థములు కల్పించి ఆ అర్థములకు రూపములు ధరింపజేసి ఆ రూపముల ద్వారా కొన్ని మతములు స్థాపింపజేయటం మధ్యకాలంలో ప్రారంభమైనవి డ్యూరింగ్ మోర్ రీసెంట్ టైమ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ది థాట్ అండ్ ది కంట్రీ ది వేదిక్ స్టేట్మెంట్స్ హావ్ బీన్ మిస్ఇంటర్ప్రిటెడ్ have been given different interpretations and the devas and the devatas who have been mentioned in the Vedas are misinterpreted and some stories have been created during more recent times and these have been communicated to us. Ganapatyamu, Shaktikeyamu, Veerashaivamu, Saura, Charvakamu ane 20 matamulanni kudunu ee vidhamugane uddhavinchinatundi. Many different religions under different names like Ganapatya, Shaktya, Veerashaiva, Charvaka and Saura have all arisen in this manner by interpreting differently. Kani ee matamulu tama tama aaradhana devatanu aneka vidhamulaga aaradhana salpi tadwara
ఆ ఆరాధ దేవత యొక్క మతమునే స్థాపింపచేసి ఆ మతమునకు సంబంధించినటువంటి ఆచార విచారములంతా కూడాను నెలకొల్పుకుంటూ వచ్చారు. These various religions have been laying stress on a chosen deity and have been talking of the rituals connected with the chosen deity and have been giving importance to the rituals which developed in that manner. ఆచారములు శీల పోషణ నిమిత్తం ఏర్పడినటువంటివే కాని కేవలం మూఢాచారాల కింద దీనిని అభివృద్ధి గావించి వ్యక్తి యొక్క స్వార్థమును ఆశింపజేసుకునేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదని సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. The rituals that have arisen in this manner are intended only to keep our conduct and our behavior. That these rituals are not to be taken as meaningless functions which are giving selfish nature in us. This is a wrong attitude. Anni matamulaku naitikanga aadhyatmikanga antarvahiniga nirupinchinatvanti yokka satyamu deeni yokka aashayamu. The end and aim of all these things is to bring out to the surface the inner flow, what is contained as an essence in all religions. That essence is to be brought out to the surface. Matulanu chakkadiddi nimittame matamu yerpadinatvantidaneetvanti vishala bhavamu manavulu yendu cheeninchipoyindi. The broad idea that religion has come about in order to mend our minds, this broad idea has disappeared in the minds of men. సర్వమతముల సారము, సర్వమతముల గమ్యము, సర్వమతముల కీలకము, సర్వమతముల యొక్క అభీష్టము కూడాను చిత్తశుద్ధియే దాని యొక్క ఆశయము. ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్, ది డెస్టినేషన్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్, ది ట్రూ కంటెంట్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఈజ్ టు ప్యూరిఫై వన్స్ మైండ్. కానీ అట్టి పవిత్రమైనటువంటి ఆశయాన్ని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటి నేటి మతములను ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క విపరీతార్థములు కల్పించి కేవలము స్వార్థమైనటువంటి యొక్క మార్గమునందు ప్రవేశింపచేసి అనేక రకములైనటువంటి అల్లకల్లోలములకు కూడాను దీనికి ఒక ఆలవాలంగా ఏర్పరచుకుంటున్నారు మానవులు. The religion which was intended and which came out to establish the sacred essence, namely purifying one's mind, this has been abused and misused, and extraordinary interpretations have been given which have led to a selfish usage of religion by man. మరికొందరు ఈ కుల మతముల ద్వారానే ఈ కల్లోలములు ఈ కలహములు ఏర్పడుచున్నవనేటువంటి పరిస్థితిని కూడాను కల్పించటం కూడాను కొంత జరుగుతూ వస్తుంది. Others are creating the feeling that all these differences, all these contradictions in our lives are arising from these religions and from these sects. పవిత్రాత్మ స్వరూపులారా, కలహములకు కల్లోలములకు కులమతములు కారణం కాదు. కేవలం స్వార్థపరుల యొక్క అహంకారము, కొంత అసూయాభావము, ఇది కేవలం ఒక ఆధారము చేసుకుని మతం అనేటువంటి బురకాన్ని వేసుకుని ఆడేటువంటి ఆటలే తప్ప కులమతములు కలహములకు కారణము కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం కూడాను అత్యవసరం. ఫర్ ది క్వారల్స్ అండ్ ది కన్ఫ్యూజన్ ఇన్ ది సొసైటీ, ఆన్ నో ఒకేషన్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ నైదర్ ది రిలీజియన్ నార్ ది సెక్ట్ కెన్ ఎవర్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. It is the individual selfish man who has got his ego and jealousy, who only puts on the mask of religion, who is responsible for all these quarrels and confusion. కనుక ఇట్టి దుర్భావమును ఆధారము చేసుకుని కులమతములనే నాశనము గావించడానికి తగినటువంటి ప్రయత్నం కూడాను పూనుకోవటం కూడాను జరుగుతుండాలి. On the basis of these bad qualities of ego and jealousy of selfish people, attempts are being made to completely eradicate religion and sect. ఈనాడు మనము చేయవలసినటువంటిది కులమత ద్వేషమును నాశము చేయాలి, కానీ కులమతములు నాశము చేయడానికి పూనుకోకూడదు. టుడే వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఇరాడికేట్ రిలిజియన్ ఆర్ సెక్ట్, బట్ వాట్ వీ షుడ్ డూ ఈస్ టు ఇరాడికేట్ ది హేట్రెడ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలిజియన్ అండ్ సెక్ట్. అందరిది ఒక్క కులమే, అదే మానవ కులం. The religion of all people is one and the same, and that is the religion of humanity. Caste of humanity. That is the caste of humanity. రిలిజన్ ఆఫ్ లవ్, అదే మన యొక్క మతం యొక్క సరైనటువంటి ఆధారం. ది రిలిజన్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ది రిలిజన్ ఆఫ్ లవ్. దిస్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అవర్ రిలిజన్. అంతేకాని మనం మరొక మతమును ఆశ్రయించాలని లేక ఇతరులను మన మతంలో చేర్చుకోవాలని ఇలాంటి దుర్భావములకు ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకూడదు. ఏ మతమునందైనా ఉండు, ఏ తెగ ఎందైనా ఉంటుండు, అన్నింటి యొక్క అంతరార్థము, అన్నింటి యొక్క ప్రధాన సారము ఒక్కటేనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించడం కూడాను అత్యవసరము.
Not only that, there is no need to make an attempt by which we change into another religion, nor is there any need by which we want to bring others who belong to other religions into our religion. Remember that whatever religion you may be in, the essence of all religions is one and the same. Kani, kona duradrishtavasyattu, anadi kalamu nunchi, konni vela samvatsaram nunchi kudanu, aindava dharmam aneetundi danni, manam poshistu ravatamu, కొంతకాలము తరువాత ఇది క్రమక్రమేణ ఏకత్వం నుంచి ద్వైతమనేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించటము, తత్వవారి ఇది వైష్ణవ శైవ అనేటువంటి రెండు తెగలుగా ఏర్పడటం కూడా జరుగుతూ వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ వైల్ వీ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ వాట్ వీ హావ్ కాల్డ్ ది హిందూ ధర్మ, బట్ విత్ చేంజింగ్ టైమ్ ది ఐడియాస్ అబౌట్ వన్నెస్ have gradually shifted into ideas about duality, and thus we have had different names for different kinds of religious feeling, the Vaishnavism, the Saivism, and so on. Ninna monna uddhavinchinatundi aavirbhavinchinatundi matamulu inde itti tegalu yerpadinappudu anadi kaalamu nunchi vachinatundi dantlo rendu tegalu yerpattamlo aashcharyam ledu. In such religions which have a very recent origin and which are of very recent times, we find so many different components and constituents. There is nothing surprising when in a very ancient religion like ours, so many different sects have come in. Islam matam nandu kudanu Shiyalu, Sunnilu aneetunte rendu tegalu yerpadutu vachindi. In the religion which the Muslims follow, there are two sects, namely Shias and Sunnis. Kristava matam nandu kudanu Catholic, apaina Protestants unti kudanu rendu tegalu yerpadutu vachindi. In the religion of Christians as well, there are different sects called the Catholics and the Protestants. Ee vidhamainatundi tegalu yerpattam lopala kudanu daivatvanni maatramu kaadani cheppaledu, Christunu kaadani cheppaledu, Allahnu kaadani cheppaledu, Eeshwarunni kaadani cheppaledu. In the formation and the splitting of these components are different sects. Nobody denied the existence of God. Nobody denied the position of Christ. No one denied the position of Allah or of Ishvara. Kevalam konni padamulu maatrame veruga uchcharistu vacharu kani pramanamunu aadharanga chesukoni pradhanamainatundi sthanam nandu vaaru aaradhana salputu vacharu. They were only using different words to denote different notions, but essentially they have accepted a common base and they have been worshipping a common base. Manamu bhagavantudu annatundi danini varu Allah ani pilustu vacharu. What manamu prarthana anetundi danini varu namaz ani pilustu vacharu. Manamu panditulu anetundi varunu vaalu khajilu ani pilustu vacharu. మనము శాస్త్రము అనేటువంటి దానిని వారు ముల్లా అని చెప్తూ వచ్చారు. వాట్ వీ హావ్ డిస్క్రైబ్డ్ బై ది నేమ్ భగవాన్, దే హావ్ బీన్ డిస్క్రైబింగ్ బై ది నేమ్ అల్లా. వాట్ వీ హావ్ కాల్డ్ ఎ ప్రేయర్ ఆఫ్ అవర్స్, దే హావ్ కాల్డ్ ఇట్ ఎ నమాజ్ ఆఫ్ దేర్స్. వాట్ వీ హావ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పండిట్, దే హావ్ కాల్డ్ హిమ్ ఎ కాజీ. వాట్ వీ హావ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది శాస్త్ర, దే హావ్ కాల్డ్ ఇట్ ఎ ముల్లా. దస్ ఓన్లీ డిఫరెంట్ వర్డ్స్ హావ్ బీన్ యూస్డ్. మనము వేదమన్నటువంటి ప్రమాణమును ఆధారం చేసుకున్నటువంటి దాన్ని వాళ్ళు ఖురాన్ అని చెప్తూ వస్తున్నారు. వాట్ వీ హావ్ యాక్సెప్టెడ్ యాజ్ ది అథారిటీ ఫర్ అస్, నేమ్లీ ది వేద, దే హావ్ యాక్సెప్టెడ్ ది అథారిటీ విచ్ దే హావ్ కాల్డ్ ఖురాన్. కానీ ఏతావాత దీని ఉన్నటువంటి యొక్క అంతరార్థము, అంత ప్రవాహము కేవలము ప్రేమతత్వం అనేటువంటి దాన్ని మనం గుర్తించటం కూడాను అత్యవసరము. Be that as it may, the essential thing, the common thing between all this is the aspect of prema, is a truth which we have to recognize. Aneka mandi mata pravaktalu kudanu ee vidhamaina vaatini aadharam chesukoni samatvam aneetundi dani desamunaku chaati tadwara manavatvam aneetundi danini divyatvamunaku gonipoyeetundi yokka prayatnamunu kudanu punukuntu vacharu. Many religious founders have recognized this truth and have been preaching the oneness of humanity, and they have been saying that by recognizing this common feature, man has to go and reach divinity. Motta motta dinini aadharam chesukoni lokamunaku ekatvanni divyatvanni advaitanni prabodhinchadaniki Shankaracharyulu punukunnaru. Shankara undertook this task of accepting this as the basis and preach to the world oneness and the divinity, and the oneness as divinity that is present in the entire world. Itanu Kerala rashtramanandu
ఆర్యాంబ శివగురుగుల యొక్క ముద్దు బిడ్డడు. He is the dear son of Aryamba and Sivaguru in the state of Kerala. ఇతను లేత వయస్సునందే సకల వేద శాస్త్ర పురాణములను కూడాను చిన్నంగా సంపాదించి తద్వారా లోకమునకు అద్వైత సిద్ధాంతమును నెలకొల్పే నిమిత్తమై జ్ఞానమే దీనికి ఆధారమని జ్ఞానతత్వం అనేటువంటిది అద్వైత దర్శనం జ్ఞానమనేటువంటి యొక్క యథార్థాన్ని నిరూపిస్తూ ప్రబోధిస్తూ చాటుతూ వచ్చాడు. Even at a tender age, he had learnt the contents of the Vedas and the Shastras, and he was preaching, he was telling people that in order to understand Advaita, knowledge or wisdom is necessary. Acquiring wisdom will enable you to have a vision of Advaita or oneness. Andari yandu unnatvanti atmatattvam okkate ani, daivam okkade ani, kevalam upadi bhedamulu cheta manamu binna binna roopamuluga manamu darshistunnamani, సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్ముడు ఏకమని, ఏకోహం బహుశ్యాం ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు. He has been preaching and establishing that the aspect of Atma which is present in everyone is one and the same. That God is one, but we look at him and feel that he is different because of the container in which we want to have the vision of Atma and vision of God. He has been telling us that God is one and only one without a second. This is what he has been preaching. కాని ఇట్టి ఏకత్వమైనటువంటి యొక్క దర్శనమును పవిత్రమైనటువంటి యొక్క స్థానమును సర్వ సామాన్యమైనటువంటి మానవులు అందుకోవటము ఇది అసాధ్యమనేటువంటి దీనిని గుర్తించుకొని తిరిగి రామానుజాచార్యులు దీనిని మరొక రీతిగా ఒక విశిష్టమైనటువంటి యొక్క మార్గమును అవలంబింపడానికి పూనుకున్నాడు. As time went on, it was felt that it is difficult for people to comprehend Advaita, to accept the basis of Advaita, namely oneness of God. Ramanuja Kantimati Surakesulu yokka muddu biddadu. Ramanuja came forward to give an alternative description. Ramanuja was the son, was the dear son of Kantimati and Surakesa. Itanu bhaktiye aadharamani, భక్తి లేక భగవంతుని పొందుటకు అసాధ్యమని, అతను సేవ్యుడు అని, మనము సేవకులు అని ఈ రకమైనటువంటి భావాన్ని తాను ఆధారం చేసుకుని భక్తి మార్గమును చాటుతూ ఈ యొక్క విశిష్టమైనటువంటి యొక్క ద్వైతమును కొంతవరకు పూనుకుంటూ వచ్చాడు. రామానుజ ప్రీచ్డ్ దట్ భక్తి ఆర్ డివోషన్ ఈస్ ది వెరీ ఎసెన్స్ బై విచ్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ. అండ్ రామానుజ ఎక్స్ప్లెయిన్ దట్ ది డివైన్ గాడ్ ఈస్ టు బి వర్షిప్డ్ అండ్ వీఆర్ ది వర్షిపర్స్. ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ ఎ స్పెషల్ క్వాలిఫైడ్ డ్యుయలిజం ఇన్ టు ది అండర్స్టాండింగ్ ఆఫ్ డివినిటీ. దీని యొక్క గమ్యము ఒక్కటే అని, దీని యొక్క పుట్టుకు స్థానం ఒక్కటే అని, మధ్యలో రెండుగా ఏర్పడినటువంటివని, సేవకుడనేటువంటి వాడు ప్రవాహం వంటి వాడని, పరమాత్ముడు సముద్రం వంటి వాడని, తన యొక్క గమ్యమైన సముద్రము చేరే నిమిత్తమై తాను ఈ భక్తి మార్గమును అవలంబించి తద్వారా ఆ యొక్క ఆత్మతత్వంలో లీనం కొనచ్చుకునేటువంటి ప్రయత్నం పూనుకోవటమే ఇతని యొక్క ప్రచారం. ది స్పెషల్ మేనర్, ది డిస్టింక్టివ్ మేనర్ ఇన్ విచ్ హీ టాట్ డ్యుయలిజం వాజ్ దట్ హీ వాజ్ సేయింగ్ దట్ ది డెస్టినేషన్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. That the one who worships is like the stream that flows into the ocean. That the destination, the one who is worshipped, is like the ocean. Ultimately, the two are one and the same and will merge into each other was the basis of Ramanuja's philosophy. ఇది కూడాను లోతుగా విచారించుచున్నప్పుడు ఇది కూడాను ఒక విధమైనటువంటి అద్వైతమునకే చెందుతుంది. When we look at this in some depth and when we try to understand the essence of this, we will find that this is also a kind of non-dualistic philosophy. Pravaham ekkada nunchi vachinadi, varsha bindulu nunchi vachinadi, varsha bindulu ekkada nunchi vachinadi, meghamulu nunchi vachinavi, meghamulu ekkada nunchi uddhavinchinavi, samudram nunchi uddhavinchinavi. Kanuka deenini antarathanga mana vicharinchinappudu samudram nunchi prarambhinchinatvanti yokka ee pravahamu తిరిగి ప్రవాహ రూపం లోపల వెళ్లి సముద్రం నందే లీనమవుతున్నది. ఇది కూడా ఒక విశిష్టమైనటువంటి అర్థమును అందించేటువంటి కనుక దీనికి విశిష్టాద్వైతము అని కూడా పేరు పెడుతూ వచ్చారు. When we look at this in some depth, we will understand where has the river stream come from. The river stream has come from rain. And where has the rain come from? The rain has come from the clouds. Where have the clouds come from? The clouds have come from the ocean. So you see that the river stream, the worshipper who has come from the ocean will flow and go back into the ocean which is God himself. కనుక
మన స్వస్థానమైనటువంటి యొక్క సాగరమును చేరాలనేటువంటి ప్రేమ ఈ యొక్క ప్రవాహమును ఉండినప్పుడే ఈ ప్రేమ అనేటువంటి ప్రవాహము సముద్రం నందు చేర్చగలుగుతూ వస్తుంది. When this stream has got the prema or a desire filled with prema to go back to our original place from where we have started, that will enable you to go and merge with the ocean. కనుకే ఈటి ప్రేమనే పవిత్రమైనటువంటి రీతిగా భక్తి అని పిలుస్తూ వస్తున్నారు. This kind of prema has been given a sacred name called bhakti. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి అని పిలుస్తూ వచ్చారు. Pure, unwavering and steady prema has been called bhakti. భగవంతుని తప్ప అన్య విజయములు ఆశించినటువంటి యొక్క తత్వమునే భక్తి అని పిలుస్తూ వచ్చారు. The kind of aspect which does not desire anything other than God has been called bhakti. కనుక తన నిమిత్తమే తాను ఆశించేటువంటి దానినే ప్రేమ అని చెప్తూ వచ్చారు. That which one wants to have for oneself has been called prema. లోక నిమిత్తము కాని వస్తువాహన నిమిత్తము కాని ఇంకే విధమైన సౌఖ్య సంతోష సదుపాయముల నిమిత్తము కాని ఆశించేటువంటి దానిని కాదు. తన నిమిత్తమై అనగా తానే దైవము, తన అద్దములో తన ప్రతిబింబాన్ని చూచి ఆనందించినట్టుగా భగవంతుని యందు ఉన్నటువంటి తన ప్రతిబింబాన్ని చూచి ప్రేమించటం అనేటువంటిది భక్తి అని పిలుస్తూ వచ్చారు. ది కైండ్ ఆఫ్ ప్రేమ విచ్ ఇస్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్ సిన్స్ యు ఆర్ గాడ్ but which you want for the sake of some kind of worldly satisfaction or some kind of for someone else, that has been called prema. But if it is for you and you are the mirror of God, the image of God, that has been called bhakti. Kanuka Ramanujacharya varu bhakti ki pradhanata ichi tadwara lokamanta kudunu bhakti ni prasarimpa chestu chaatutu vachadu. Ramanujacharya gave special importance to bhakti as defined presently, and he has been preaching for the whole world in the name of qualified dualism, non-dualism, this philosophy of bhakti. Inka madhvacharyulu prarambhinchadu kevalamu bhakti gnanamulu maatrame aadharam cheskunnanta maatramuna manavudu tana tattvanni taanu e maatramu kudanu gurtinchukoleneetundi oka uddeshamunu puraskarinchukoni taanu ద్వైతము అనేటువంటి దానిని స్థాపిస్తూ వచ్చాడు. మధ్వాచార్య కేమ్ దేర్ ఆఫ్టర్ అండ్ మధ్వాచార్య హెల్డ్ ది వ్యూ దట్ ఇఫ్ మ్యాన్ గివ్స్ ప్రామినెన్స్ ఓన్లీ టు భక్తి అండ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ ఫర్ హిమ్ టు రియలైజ్ గాడ్ దేర్ బై హీ హాస్ బిన్ ప్రీచింగ్ ఎ ఫిలాసఫీ విచ్ హాస్ బిన్ కాల్డ్ ది డ్యూయలిజం. ఇతను వేదవతి మధ్యగేహుడు అనేటువంటి వారికి ఇద్దరికి పుట్టినటువంటి ముద్దు బిడ్డడు. Madhvacharya was the dear son of Vedavati Madhyakesha and Madhyakesha. Madhyakeshudu itamu vyaktutvanni marchatam cheta kevalam daivatvanni kuda nu gurtinchukoleneetundi anduduga mari potadani tanu nirantaramu jeevudugane untuntadani paramaatmudu eppudu kuda nu paramaatmudugane untuntadani tanu paramaatmudiga tanu jeevaatmudiga undinappude ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రేమతత్వము చక్కగా అనుభవించడానికి అవకాశం ఉంటుంటాదనే ఉద్దేశం చేత ఇతను ద్వైతమనేటువంటి దానిని ప్రచారం చేస్తూ వచ్చాడు. ఇఫ్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ వన్ విల్ రిమైన్ పర్మనెంట్లీ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ ఎ జీవా విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ ఇండివిజువల్ అండ్ జీవా యాజ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ వాస్ ప్రీచింగ్ యాజ్ ది బేసిస్ ఆఫ్ హిస్ ఫిలాసఫీ డ్యూయలిజం. కానీ ఇతని ఉద్దేశం కూడాను పవిత్రమైనటువంటి ఉద్దేశమే. ఏమనగా చక్కెరకు చక్కెర యొక్క మాధుర్యము ఏమాత్రం కూడా తెలుసుకోవటానికి వీలు కాదు. కనుక పరమాత్ముడు చక్కెర వంటి వాడు, నేను చీమ వంటి వాడిగా తయారైనప్పుడే చక్కెర యొక్క మాధుర్యాన్ని చక్కగా చవిచూడటానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశమే ఈ మధ్వాచార్యుల యొక్క పవిత్ర ఉద్దేశము. The sacred basis and the sacred idea of Madhvacharya was that sugar can never understand the sweetness of sugar. And Paramatma, God, is like sugar. And if you remain as sugar, you cannot understand the sweetness of sugar. You must become an ant in order to appreciate and taste the sweetness of sugar. This is what he was teaching. Inka Guru Nanak, itanu Tripta Devi Srikaruni yokka muddu biddadu. Now we come to Guru Nanak. Guru Nanak was the dear son of Tripta Devi and Srikara. Itanu భక్తి ప్రపత్తులను చక్కగా చాటుతూ కేవలం మన భక్తి ప్రపత్తులను కాపాడుకునేటువంటి నిమిత్తమై పరాక్రమం కూడాను వహించాలని, పరుల ఆస్తులను అపహరించకూడదని, పరుల సొత్తును ఆశించకూడదని,
మనం ఆశించగోరితే పరమాత్మని సొత్తును మాత్రమే మనం ఆశించాలనేటువంటి ఒక నిబంధనను జగత్తుకు చాటినటువంటి మహావీరుడు. He was giving great importance to bhakti and prapatti. He accepted that these are necessary for an individual, but he was laying strength on the fact that in order to achieve what you want to achieve, you must have physical strength, you must have valor, you must not go after things which belong to others. You should never aspire for getting things who belong to others. You can aspire to get things which belong to God alone and not to any other human being. ఎందుకోసం ఈ శౌర్య పరాక్రమం ఉండాలని తాను ఆశించాడంటే మన భక్తికి ఏ విధమైనటువంటి యొక్క ఆటంకములు కాని ప్రమాదములు కాని రాకుండా రక్షించుకునే నిమిత్తమే శౌర్యం అనేటువంటి యొక్క కౌచమును కూడాను ధరించాలని కూడాను తాను ప్రబోధిస్తూ వచ్చాడు. వై షుడ్ వీ హ్యావ్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వేలర్? హీ టాట్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వేలర్ బికాస్ దేర్ క్యాన్ బి నో కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ యువర్ భక్తి. యూ షుడ్ బి ఏబుల్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ వెన్ దేర్ ఇస్ ఎనీ ఆబ్స్టికల్. తదుపరి బౌద్ధ మతం ఏర్పడుతూ వచ్చింది. దీనికి మాయాదేవి శుద్ధోదరుని యొక్క ముద్దు బిడ్డడు ఈ యొక్క బుద్ధుడు. దేర్ ఆఫ్టర్ కేమ్ ది రిలిజియన్ ఆఫ్ బుద్ధ ఆర్ బుద్ధిజం. బుద్ధ వాజ్ ది డియర్ సన్ ఆఫ్ మాయాదేవి అండ్ శుద్ధోదన. ఇతను కేవలము ఒక విధమైనటువంటి మానవ శక్తిని దుర్వినియోగపరచటము ఇది మంచిది కాదని, కేవలము మనకు ఇచ్చినటువంటి ఇంద్రియములు కాని మనోబుద్ధులను కాని విచారణ ద్వారా సత్యమును గుర్తించి తద్వారా ఏనాటికైనా దుఃఖమును జయించాలి అనేటువంటి యొక్క సత్యాన్ని తాను లక్ష్యమును అందించుకుని ఈ విధమైనటువంటి యొక్క ప్రచారం జరుపుతూ వచ్చాడు. బుద్ధ హ్యాడ్ ది ట్రూత్ యాజ్ హిస్ బేసిస్ దట్ మ్యాన్ షుడ్ ఆన్ నో ఒకేషన్ యూజ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫర్ అన్ అన్యాక్సెప్టబుల్ పర్పస్. మ్యాన్ షుడ్ యూజ్ హిస్ ఆర్గన్స్, హిస్ ఇంటెలిజెన్స్ అండ్ హిస్ మైండ్ ఫర్ ఎ గుడ్ పర్పస్ ఫర్ అండర్స్టాండింగ్ రియాలిటీ. జీవితం యొక్క అంతరార్థాన్ని చక్కగా గుర్తించి దుఃఖములు అనేటువంటిది కేవలం మన యొక్క కల్పితములని, విచారములు అనేటువంటి మన యొక్క భ్రాంతులని, ఈ విచార దుఃఖములను మనం ధైర్య సాహసం చేత సరి అయినటువంటి యొక్క విచారం కలిపి దానిని సాధించడానికి పూనుకోవాలని అది భక్తి మార్గమునే కొంతవరకు ప్రబోధిస్తూ వచ్చాడు బుద్ధుడు. అండర్స్టాండింగ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్, ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ లైఫ్, Buddha was preaching that we should recognize that pain and sorrow are all creations and illusions of our own thoughts, and that pain and sorrow could be eliminated provided we understand the inner meaning of life. Dharmam charanam gacchami buddham charanam gacchami ani atani kevalamu oka vidhamain dharma margamne prabodhistu bhakti bhagavantudu aneetunte perulu matram uchcharinchaledu kani కేవలము దయాప్రేమల యొక్క తత్వాన్ని తాను చక్కగా చాటుతూ వచ్చాడు. బుద్ధ నెవర్ అటర్డ్ ఎక్స్ప్లిసిట్లీ ది వర్డ్స్ గాడ్ అండ్ భక్తి, బట్ బుద్ధ వాస్ ప్రీచింగ్ దట్ వన్ షుడ్ ప్రొటెక్ట్ ధర్మ, దట్ వన్ షుడ్ అక్వైర్ విజ్డమ్. ధర్మ అండ్ బుద్ధ, దట్ ఈస్ ధర్మ అండ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ షుడ్ బి అక్వైర్డ్. దిస్ ఈస్ వాట్ బుద్ధ వాస్ టీచింగ్. ఇంకా జైన మతం నందు మహావీరుడు కూడాను ఈ భక్తి ప్రపత్తులనే చక్కగా ప్రపంచమునకు చాటుతూ తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేటువంటి ప్రధానమైన లక్ష్యమని కూడాను లోకానికి విరుద్ధిస్తూ వచ్చాడు. ఇన్ ది రిలిజియన్ ఆఫ్ జైన్స్ మహావీర వాస్ టీచింగ్, హూ వాస్ ది ప్రొపౌండర్ ఆఫ్ దిస్ రిలిజియన్ వాస్ టీచింగ్ లేయింగ్ స్ట్రెస్ ఆన్ భక్తి అండ్ ప్రపత్తి. జగత్తంతయకును భగవంతు యొక్క సృష్టియే కనుక దేనిని కూడాను మనం దుర్వినియోగం కాని బాధలు కాని పెట్టడం మంచిది కాదని, అన్నింటి ఎందుకును దైవత్వం అనేటువంటి వాడు ఉంటున్నాడని కాని దేనిని కూడాను మనం హింసించకూడదని కూడాను తాను చాటుతూ వచ్చాడు. సిన్స్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ గాడ్స్ క్రియేషన్, వీ షుడ్ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఆల్ దట్ వీ సీ ఈస్ గాడ్స్ క్రియేషన్. వీ షుడ్ నాట్ కాజ్ పెయిన్ టు ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, వీ షుడ్ నాట్ కాజ్ హార్మ్ టు ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈస్ వాట్ హీ వాస్ ప్రీచింగ్. సర్వేశ్వరుడు సర్వజీవులు ఎందు ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చాడు. హీ వాస్ ఎస్టాబ్లిషింగ్ ది ట్రూత్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్. తదుపరి పార్సీ మతము, దీనిని పర్షియన్ మతము అని కూడా వస్తున్నారు. ఈ పార్సీ మతంకు జోరాస్ట్రియం అనేటువంటి వాడు దీనికి మతస్థాపకుడు. దేర్ ఆఫ్టర్ కేమ్ ది రిలిజియన్ ఫాలోడ్ బై పార్సీస్. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ది రిలిజియన్ ఆఫ్ పార్సీ. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై జోరాస్ట్రియన్ అండ్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ది రిలిజియన్ ఆఫ్ జోరాస్ట్రియన్స్. నిరంతరము కూడాను జ్ఞానాగ్ని చేత మనకు సంభవించినటువంటి దుర్బుద్ధులు దురాలోచనలు కూడాను మనం దగ్ధము గావించి మన యొక్క హృదయమునందు నిరంతరం కూడాను జ్ఞాన ప్రభలు వెలుగుతూ ఉండాలని చెప్పని, జ్ఞాన జ్యోతులు ప్రకాశిస్తూ ఉంటుండాలని, అగ్నిగా ఇందులో హృదయమునందు పవిత్రమైనటువంటి యొక్క స్థానమును
నివాసంగా ఏర్పరచుకోవాలని ఈ జొరాస్ట్రియం ప్రచారమే. ఇన్ దిస్ రిలీజియన్ ఎస్టాబ్లిష్డ్ బై జొరాస్ట్రియన్ ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ షుడ్ బి బర్న్డ్ షుడ్ బి సాక్రిఫైస్డ్ ఇన్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్. ఇంపార్టెన్స్ హెస్ బిన్ గివెన్ టు విజ్డమ్ యాజ్ అ ఫైర్ విచ్ షుడ్ ఆల్వేస్ బి బర్నింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ కుడ్ బర్న్ అవే బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్. ఇంతే కాదు, జగత్తునందు ఉద్భవించినటువంటిది కానీ పుట్టినటువంటి ప్రతి పదార్థము కానీ ప్రతి వ్యక్తి కానీ ప్రతి అణువు కానీ కూడాను ఈ యొక్క అగ్ని చేత ఏనాటికైనా కూడా భస్మం కాక తప్పదు. నాట్ ఓన్లీ దిస్, వాటెవర్ ఈస్ బోర్న్ వాటెవర్ ఈస్ జనరేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ మే బి సంథింగ్ విచ్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్ లైక్ ఎన్ ఆటమ్ ఆర్ ఎన్ అణు. Whatever has been born, someday or other, must be destroyed and must die by this fire. The body, someday or other, has got to be turned into ashes. All that is reduced into ashes is the agent, is the fire. If you put ash into fire, that will also turn into ash. కట్టకడపుడు దీని యొక్క అంతరార్థం ఏమిటి? జ్ఞానాగ్ని అనేటువంటిది లోకవాంఛలు అనేటువంటి దాన్ని భస్మం కావిస్తుంది అనేటువంటి యొక్క అంతరార్థమే ఈ జొరాస్ట్రియం యొక్క ప్రచారము. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ రిలీజియస్ థాట్? ది మీనింగ్ ఈస్ దట్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్ అల్టిమేట్లీ విల్ రెడ్యూస్ ఆల్ ది వరల్డ్లీ అండ్ మెటీరియల్ డిజైర్స్ ఇన్ టు యాష్. ఏ తర్వాత సర్వ మతములు వారు కూడాను జ్ఞాన భక్తులను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్క మతం వారు కూడాను ఆరాధన అత్యవసరమని కూడాను విశ్వసిస్తూ వచ్చారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వెన్ వి లుక్ అట్ ఆల్ దీస్ రిలీజియన్స్ ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ బీన్ టీచింగ్ అండ్ స్ట్రెసింగ్ ఇంపార్టెన్స్ ఆన్ అక్వైరింగ్ విజ్డమ్ అండ్ విత్ దిస్ విజ్డమ్ వి మస్ట్ ఆల్సో హ్యావ్ ఎ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్. అంటే ప్రతి ఒక్క మత ప్రవక్త కూడాను ఆ యొక్క మతమునకు ఆ ప్రవక్త యొక్క పేరును పెట్టుతూ వచ్చారు. But in this context, whoever has propounded a particular religion, that religion has been given the name which is taken after the propounder. Sarva matamula yokka sarame sai matam aneetundi ee naadu manam abhivruddhi gaavinchali. That the essence of all these religions is the religion of sai is something which we should understand today. Kaduka ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మతములు అన్నింటి ఎందు కూడాను అంతరార్థము కాని అంతర్భావము కాని సారము కాని గమ్యము కాని కీలకము కాని అన్నింటి ఎందు కూడాను ఒక్కటి మాత్రమే ఉంటుండాలి. ప్రతి మతము కూడాను ఏ విధంగా కూడాను ఒక విధమైనటువంటి కలహమును పెట్టుకోమని కాని అసత్యం ఆడమని కాని పరులకు ద్రోహం చేయమని కాని ఏ మతము కూడాను బోధించలేదు. All these sacred religions, we have to recognize in each case, either the intricacies of that religion, or the essence in that religion, or the destination for that particular religion has to be recognized as the following. That no religion has taught that you should promote quarrels. No religion has taught that you should support untruth. This is common to all religions. Matamulanni koodi manchine bodhinche. Telisi melugavalayu telivitoda. మతులు మంచివైన మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుతుడా. ఆల్ ది రిలీజియన్స్ టుగెదర్ హ్యావ్ టాట్ అస్ ఓన్లీ గుడ్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఎనీ రిలీజియన్ హ్యాస్ టాట్ ఎనీథింగ్ కాంట్రరీ టు గుడ్. ఇఫ్ ది మైండ్స్ ఆర్ గుడ్, హౌ కెన్ ఎనీ రిలీజియన్ బి బ్యాడ్? యూ హ్యావ్ టు గెట్ ఆన్ నోయింగ్ దిస్ బేసిక్ ట్రూత్ అబౌట్ ది రిలీజియన్స్. కట్టకడపటికి ఈ మతుల ద్వారానే ఈ మతములంతా కూడాను ప్రారంభమైనటువంటిది అనేటువంటిది మనకు స్పష్టం అవుతూ వస్తుంది. ఇన్ ది వెరీ ఎండ్ ఇట్ బికమ్స్ క్వైట్ క్లియర్ టు అస్ దట్ ఇట్ ఈస్ త్రూ ది డిఫరెన్సెస్ ఇన్ మైండ్స్ దట్ ఆల్ దీస్ రిలీజియన్స్ హావ్ స్ప్రౌటెడ్. ఈ మనసు సంకల్పముల యొక్క సమూలితమే ఈ యొక్క మనస్సు అనేటువంటి స్వరూపము మనకు స్పష్టమవుతూ వచ్చింది. ఇట్ బికమ్స్ క్లియర్ టు అస్ దట్ ది మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ ఎ కన్గ్లోమరేషన్ ఆఫ్ ఆల్ దీస్ డిజైర్స్. కనుక మనము 8 దినముల నుంచి వింటున్నటువంటి ఈ యొక్క మనస్తత్వము ఇందుయందు కూడాను మనస్తత్వమే మూల కారణంగా మూలాధారంగా బయలుదేరుతూ వస్తుంది. Thus, the aspect of mind to which we have been listening for the past 8 days turns out to be also the basis in this context as well. కనుక ఇట్టి సమాజ సేవకు కాని ఆచార ప్రచారములకు కాని మన యొక్క అనుష్ఠానములకు కాని పునాది రాయి సంసారం గృహస్థ ధర్మం
either for the service to the community or for the different habits and the various methods of living, whatever we take in, the basis happens to be the way in which we conduct our family. ఈనాడు కుటుంబము అన్యోన్యముగా అనుకూలముగా ఉండినప్పుడే మనము మరొక కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఒక అధికారిగా ఉంటుంటాం. Today, it's only when our family is living in a harmonious manner and are understanding together and living well, then we have the right to set right another family. కనుక ప్రశాంతమైనటువంటి కుటుంబాన్ని మనము ఈనాడు అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చల్పాలి. Today, we must therefore make an attempt to see that each family has got peace within itself. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవటానికి, మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. We must make the necessary attempt by which one can understand another's mind. One can understand the kind of relationship and connection that should exist between him and another human being. ఈ విధమైనటువంటి ప్రయత్నానికి మనం పూనుకున్నప్పుడు తిరిగి అనాది వేదవిహితమైనటువంటి ధర్మాన్ని మనం పునరుద్ధరించినటువంటి వారం అవుతాం. తిరిగి ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సందర్శించినటువంటి వారం అవుతాం. పవిత్రమైనటువంటి భారతదేశం నందు తిరిగి యుగ యుగములుగా తరతరములుగా కోటి కోటి కోమల కంఠాలతో కీర్తించినటువంటి యొక్క శాశ్వతమైనటువంటి సంస్కృతిని మనము నిలిపిన వారం అవుతాం. If we can make an attempt to understand in this manner and to promote the relationship between human beings, then we will achieve the purpose of re-establishing the Vedic ideas and the ideals that have been given to us in Veda. Divyatma Swarupulara, ee paristhitulu yendu manamu kula mata bhedamulaku ye matram kudunu avakasamu nivvaka sarva matamulu yendu unnatunti yokka pavitramainatunti bhavamu sarveshunu yokka tattvame aneetunti satyanni manam gurtinchi ఒకరికొకరు సర్వులు కూడాను అన్నదమ్ముల వలె అక్క చెల్లెండ్ర వలె కలిసిమెలిసి మానవ సోదరత్వము దైవ పితృత్వాన్ని కూడాను స్థాపించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వితౌట్ గివింగ్ రూమ్ టు డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలిజన్, రికగ్నైజింగ్ దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ వాట్ ఎవర్ రిలిజన్ వీ మే యాక్సెప్ట్, and recognizing that we should all conduct ourselves like brothers, we will be able to promote, and I am hoping that we will be able to promote the idea of brotherhood of man and fatherhood of God. Anadi kalamu nunchi bharatiyula hrudayam nandu karudu gattukoni nilchi unnatvanti tyagamu desha vishwasamu aadhyatmika chintana ee moodintini ee naadu manamu kontha varakunu kriya roopamlo aacharimpa cheyataniki poonukotam atyavasaramu. What has been in the blood of the citizens of this country from time immemorial can be described in three different aspects, and that is the ability to sacrifice and the patriotism and love of the country and the spiritual thought as an essence of our thinking. These three aspects, we must make a determination to re-establish them and recognize them. Manchi vishwasamu, manchi acharamu, nirmalamaina prema, manavuniki atyavasaram. Good faith, good conduct and pure prema are very essential for man. Swarthamu, ahankaramu, asuya, ee moodu kudunu manavuniki parama dvesham. Selfishness, ego and jealousy are the greatest enemies of man. Ee mugguru dveshulnu kontha varaku manam dooram netti pavitramainatti yokka paramatma chittamunaku nirmala premaku manam kontha hrudayamunandu avakasam anandinchatamu idiye sariyainatti bhaktiki lakshanamu. Pushing away these three enemies to some distance and give room to sacred prema and thought of God is our duty. Kevalamu vikatamulu manavuniki vereinatvantivi velupalavi bhayam bhramtulu manaku baitavi. Distortions, fear and illusion are not natural to us, they are external to us. Manalo vikaramulu levu bhayam bhramtulaku asale sthanam ledu. There are no distortions in us. For fear and for illusion, there is no room at all. Satya margamuna praveshinchinatunti variki pravartinchinatunti variki bhayam aneetundi ee yokka needa endukudunu kanipinchadu. One who takes to the path of truth, he will never encounter fear under any circumstances. Divyatma swarupulara chalinchani manasunu bhraminchani drushtini manavudu atyavasaranga abhiruddhi gavinchukovali. Man should essentially promote an unwavering mind and a steady vision.
భగవత్ విశ్వాసం నందు కూడాను వజ్రాయుధం వలె కూడాను అంత ప్రతిజ్ఞ కలిగి అంత నిశ్చలమైనటువంటి విశ్వాసంతో దీనిని సాధించడానికి పూనుకోవాలి. Even faith in God, in the matter of establishing faith in God, his determination should be so strong that it is like a diamond weapon and that no obstacle can destroy his faith in God. మన యొక్క మార్గమునకు ఎన్ని ఆటంకములు సంభవించినప్పటికీ ఎన్ని అవాంతరములు అడ్డు తగిలినప్పటికీ మనం ఏమాత్రం కూడాను లెక్క చేయక మన లక్ష్యమును వీడక దీనిని సాధించడానికి పూనుకోవాలి. Whatever obstacles may come in our way, whatever troubles may come in our way, we should never miss our objective and our aim. We should try and achieve our aim, namely promoting faith in God. Korina dediyo korane koritiri korke chelludu daaka povakundu. What you have desired to reach, you have desired. Until your desire is fulfilled in that manner, never leave the desire. అడిగినదేదియో అడగనే అడిగితేరి అడిగినదిడుదాకా విడువకుండు. What you have asked, you have asked. Until you get what you have asked, do not give up your attempt. తలచినదేదియో తలచనే తలచితివి తలపు తీరేదాకా వదలకుండు. What you have thought, you have put into your mind. Until your thought is fulfilled, do not give up your thought. పోరుపడలేక తానైన బ్రోవవలయు వడలు తిరియక నీవైన అడుగవలయు అంతే కాని ఇంకా నీయంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు. Either tired of your pressure, he must yield. Or tired of your own pressure, you must drop down. But to give up your thought, to give up your destination and your desire is not the quality of a good devotee. అతి నిశ్చలమైనటువంటి యొక్క మనసును ఈనాడు మనము కొంతవరకును అభివృద్ధి గావించుకోవాలి. Such strong and unwavering mind is what you should develop today. ఈ మనసునకు సత్ సంస్కారములు సత్ సంకల్పములను కొంతవరకు పొరుగు చేసుకోవాలి. ఫర్ దిస్ మైండ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ వర్క్ గుడ్ థాట్స్ హ్యావ్ గాట్ టు బి గ్యాదర్డ్ విత్ ది మైండ్. మనసుకు ప్రత్యేకమైనటువంటి ఆకారము లేదని నిన్ను చెప్పాను. ఈ భావముల యొక్క సంపులితమే భావముల యొక్క సమ్మిళితమే భావముల యొక్క కూడికనే ఈ మనసు యొక్క ఆకారము. That the mind has no particular form of its own was told to you yesterday. The form of the mind is simply the conglomeration of your ideas. It is the conglomeration of your desires. Kanuka chedda bhavamulaku chedda talampulaku chedda uhalaku manam yematram kudunu avakasam nandinchaka alanti vetuvaina vachinappudu kudunu sadhyamainta varakunu danini tappinchukotaniki manchi bhavamulu abhivruddhi gavinchukotaniki konni vidhamainatundi prayatnam salpali. We should give no room to bad ideas, to bad thoughts and bad aspirations. If on some occasion you get such bad ideas and bad thoughts, we must get rid of them by promoting good ideas and good thoughts. Sarva matamulu varu kudanu oka paramatmani yokka amsamulaneetundi satyanni gurtinchukunnappudu itti beda bhavamulaku kaani itti vidhamaineetundi yokka asuya aadambaramulaku kaani manam avakasam ivvakunda undadaniki oka veelu avutuntadi. If we develop the idea that people of all religions are only disciples of God, they come from God, then there will be no room for such differences. There will be no room for individual hatred and jealousy. Kanuka indulo cherinatunti varu satya sai matam emiti ani evaraina prashninchinappudu sarva matamulo sarame satya sai matam aneetunti yokka deenito dhairyamga sahasanga cheppadaniki sarvulu kudanu utsahanga kudanu pumukalaatato సంసిద్ధులై ఉంటుండాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. All of you who have entered the Satya Sai organizations, if anyone asks you what is the religion of Satya Sai organizations and Satya Sai, you must have the courage and you must have the determination to say with one voice that the essence of all religions is the religion of the Satya Sai organizations. జటాధర గౌరీ శంకరం గిరిజా మన రమణ గంగ జటాధర గౌరీ శంకరం గిరిజా మన రమణ Good.
संजय महादेव महेश्वरम मंगल शुभ चरणा नंदिवाहन नागभूषण नंदिवाहन नागभूषण निरुपम गुण सदना मनोहर नीलकंठ हरि नटन मनोहर नटन मनोहर नीलकंठ हरि नीरज जल नयना गंगजटाधर गौरी शंकर गिरिजा मन रमणा